సార్ ఖమ్మం తర్వాత ఎక్కడికి వచ్చారండి? అంటే ఖమ్మంలో మూమెంట్తో పాటు ఇంకా మీరు ఏమైనా మీ మీ వర్క్ అక్కడ ఏముందా? అంటే పబ్లిక్కి పోలీస్కి మధ్యన సంబంధాలు పెంచడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? అంటే ఒకటి నాతో కలవటానికి 24 అవర్స్ నా డోర్ ఓపెన్గా ఉన్నాయి. ప్రజలు 6-7 నుంచి వస్తారు. నేను అంటే నేను ఈ టైంలోనే చూస్తాము అటువంటి లేదు. ఏదైనా వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు. అంటే మనకు పోలీస్ స్టేషన్ 24 అవర్స్ ఓపెన్గా ఉంటుంది కదా. సో అలాగే మనము కూడా మన ఆఫీస్ ఎవరు వస్తారు, ఎవరికి ప్రాబ్లం వస్తే వస్తారు. అది మనం ఎట్లా మీరు హాస్పిటల్ వెళ్తారు, హాస్పిటల్ 24 అవర్స్ కదా. ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే. అలాగే ఏదైనా ప్రాబ్లం అయితే ఎక్కడ వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలి. అంటే ఏదైనా డిస్ప్యూట్ అయితే కోర్టుకి వెళ్తే మీరు 10-4 వెళ్ళాలి కదా. అక్కడ అడ్వకేట్కి ఫీజు ఇవ్వాలి, అటువంటి ఉన్నాయి. కానీ పోలీస్ దగ్గర అటువంటి లేదు కదా. పోలీస్ వ్యవస్థ దీనికోసమే ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చి చెప్పండి. అప్పుడు వాళ్ళు వాళ్ళు హాయంలో అయితే వాళ్ళు చేస్తారు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ అయితే వేరే ఆఫీసర్స్కి రాస్తారు. కానీ తప్పకుండా ప్రజల్ని చూడాలి కదా. అంటే మీరు పబ్లిక్తో ఆ విధంగా మమ్మకి పోవడంతో మీకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బాగా పెరిగింది అనుకోవచ్చు అక్కడ. నేనే కాదు, అంతా టీం ఉంది కదా. మన డిఎస్పీస్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐజ్ ఉన్నారు. వాళ్ళకి మనం చెప్తాం కదా ప్రజల్ని చూడండి. దీనిలో ఒక అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనగాం ఏరియాలో ఒక ఊరికి వచ్చి వాళ్ళు 3 బస్సెస్ కాల్ చేశారు. మనం ఆశ్చర్యపోయినాము, ఈ ఏరియాలో మూమెంట్స్ లేదు, మరి ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది? సో నేను ఎస్పీ గారు ఇద్దరు వెళ్ళాము. అక్కడ ప్రజలతో మాట్లాడితే ఈ గ్రామంలో ఏం ఇంతకుముందు 2 బ్రదర్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తహసీల్దార్ దగ్గర వెళ్ళారు, ఎవరు పట్టించుకోలేదు, తిట్టి పంపించినారు. ఒకరోజు నక్సలైట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు నైట్లో వచ్చి మాట విని వెంటనే ఒక లైన్ డ్రా చేశారు. ఇదే లైన్ ఇక్కడ నుంచి, ఇది మీది, అది మా వాళ్ళు మీ బ్రదర్ది. వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. సో గ్రామాల్లో వాళ్ళకి హోల్డ్ వచ్చింది, వీళ్ళు మంచిగా చేస్తారు, మంచి న్యాయం చేస్తారు, ఆ భావన వచ్చింది ప్రజలకి. సో వాళ్ళకి సపోర్ట్ అయింది. అక్కడ ఇట్లాగే మూమెంట్ అక్కడ గ్రో అయింది. ఇది మనము చూసి దీనివల్లనే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా. మనం మన అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేకపోతే ప్రజలు ఏదో న్యాయం కావాలి కదా. కరెక్ట్, పోలీస్ స్టేషన్ కానప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్టీకి వెళ్తాడు, మరి న్యాయానికి కోసం వాళ్ళు అట్లా వెళ్తారు. సో అప్పుడు మన అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. మనం పోలీస్, కలెక్టర్, ఎస్పీ, నేను గ్రామాలకి వెళ్తాం. అక్కడ లోకల్స్ వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది సార్ట్అవుట్ చేయటం, అది జరిగింది. ఓకే, దాన్ని మీరు ఎన్కేజ్ చేసుకుని ఉంటున్నారు. అంటే ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి, థర్డ్ పార్టీ పోకూడదండి. మనమే సార్, అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. మనకి అడ్మినిస్ట్రేషన్లో మనకు వేరే వేరేగా కనిపిస్తాడు, కానీ గవర్నమెంట్ ఒకటే కదా. మన శరీరం ఒకటే ఉంది, దీనికి ఇది భాగం ఉంది, ఇది భాగం ఉంది, ఇది భాగం ఉంది, అన్ని పని చేయాలి కదా, కోఆర్డినేషన్గా పనిచేయాలి. సో గవర్నమెంట్ కూడా కోఆర్డినేషన్లో పనిచేస్తే ఈ ప్రాబ్లం రాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురు ఒకసారి కలిస్తే ఏం నక్సలైట్స్ గ్రోత్కి అవకాశమే లేదు. Please subscribe iDreams. iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos iDream. iDream. For more videos, subscribe iDream. Please subscribe. Subscribe iDream channel. Do subscribe iDream. iDream channel ni subscribe cheyandi. Do watch iDream.